జరిగితే పాపం అనిపిస్తుంది కానీ ఇక్కడేంటో దొంగల్ని చూస్తేనే పాపం అనిపిస్తుంది ఇంతకీ దొంగలతో ఏం జరిగిందో తెలియాలంటే స్కిప్ చూడాల్సిందే సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ స్టీ చిలక చందన పట్టు చిరే కట్టిందాయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్ మేడం నమస్తే మేడం సార్ నమస్తే నమస్తే ఏంది ఇంత రిచ్ గా ఎంట్రీ ఇచ్చిరు అనుకుంటురా మేం అసలే రిచ్ పేదరికం నుంచి డైరెక్ట్ రిచ్చా అవు గట్టనే ఉంటది మాది మేడం మా రిచ్ ఫ్యామిలీ చూసిరు కదా ఒక్కదాన్నే కష్టపడి ఆస్తులన్నీ ఊడేసినా మేడం నేనేం చేయలేదానే ఏం చేసినావురా నువ్వు నేను పాలు అమ్మిన పూలు అమ్మిన ఆఖరికి కిడ్నీలు అమ్మి కాయా కష్టం చేసినా సక్సెస్ అయినా ఆ కిడ్నీలు నీకు ఇచ్చి నేను ఫెయిల్ అయినా ఆ కిడ్నీలు నీకు ఇచ్చి నేను ఫెయిల్ అయినా చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య చనక్ చనక్ చామ్ పట్టుకో పట్టుకో చంపే దరువులే వెయ్య అరే నా తెలియగడుతాను నేను ఎక్కడికి పోతే అక్కడికే వస్తావా ఫలక్నామా పిన్ని హలో బేగంపేట్ బాబాయ్ నీ ఎక్కడికి పోతే అక్కడ నా వాసన చూసుకుంటా నా ఎంకనే రాకపోతే నీ జాగల నువ్వు వచ్చు కదా అయినా ఇట్లా కాదబ్బా ఎవరినో ఒక ఆమెను నాసోటి దాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా నీలాంటిది వస్తుందనే పెళ్లి చేసుకోకుండా ఊరుకున్నా ఎక్కువ మాట్లాడినావు అనుకో చేయి చూసినావా ఇట్లా వెట్టి కనుక గుద్దింది అనుకో కళ్ళు కోకపేటకు పోతాయి ముక్కు మూసాపేట పోతుంది చెంప చెంపపేటకు పోతుంది గన్మ గండిపేట పోతుంది రా గండి కొట్టే బొక్కపోడా నా ఫేస్ కున్న వాల్యూ ఏంటో తెలుసా నీకు ఏంటిరా ఫేస్ పార మీద పేలాలేరు కదా నీ మోకము నువ్వు నాకు తెలువక అడుగుతా ఎందుకు వచ్చినావు ఇక్కడికి నేను దొంగతనం చేయడానికి వచ్చాను లే నిన్ను చూడడానికి వచ్చినా అనుకుంటానువా నేను కూడా దొంగతనం చేయడానికి వచ్చినా నీ దొంగతనం నువ్వు చేసుకో నా దొంగతనం నేను చూసుకుంటా నీ విషయాలు నా బయట పెట్టకు నీ విషయాలు నేను బయట పెట్టను నా విషయాల గానే ఏయ్ వాయిస్ దించి మాట్లాడు వాయిస్ దించి మాట్లాడు ఎవరు లోపల ఎవరండి హా మేమే ఉన్నాము ఏంది ఆగో ఫంక్షన్ స్టార్ట్ కాక ముందే వచ్చిరేంది మీరు అంటలు తోమడానికి వచ్చారు ఆవు గట్లనే అనుకున్న గిల మొక్కలు చూసి గిల మొక్కలు చూసి హలో నన్ను ఇంకా గుర్తుపట్టనట్టున్నారు నేను బేగంపేట బాబాయిని తొరే 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 గుర్తుపట్టలేదురా నేనరా ఇంతున్నప్పుడు నీకు నేను కడిగి చెడ్డీలు వేసేవాడిని బాబాయినరా చిన్నప్పుడు వేసిన నాగిళ్ళ గుర్తుంటాయండి అంతేలేరా డబ్బు పెరిగి ఆస్తి పెరిగేసరికి కళ్ళు పైకెక్కాయి ఏమ్మా నువ్వు చూస్తే హీరోయిన్ లా ఉన్నావు చెప్పొచ్చు కదా సిగ్గున్నాదిరా నీకు మూడేళ్ళ అప్పుడు నీకు నిక్కర్ మార్చిండట ఆయన మంచిగా గౌరవంగా తీసుకున్నాను జల్వ జల్వదా ఊకే ఊసుట్టావు బాబాయ్ గారు రండి బాబాయ్ గారు ఇగో చూడమ్మా భోజనాలు అయిపోయినాక రా ఏమే మర్చిపోయినావా నీనే పలక్కడ పిన్నిని నాకు పిన్ని వరసలు ఇవ్వలేరు ఆగుతలేదు పిల్ల బాగా చిన్నప్పుడు నీ బారసాల జరుగుతాంది ఓ పక్క నువ్వు పుస్తకం పట్టుకుంటావా పెన్ను పట్టుకుంటావా అంటే నువ్వు వచ్చి నన్ను పట్టుకున్నావే అందుకే నువ్వు ఇప్పుడు మమ్మల్ని పట్టుకుంటున్నావు కదా ఇవే గింతగానే మాట్లాడుతుంది హీరో లెక్కున్నావు హీరో లెక్కున్నావు కొడక నువ్వేం మాట్లాడతలేవేందే అది కదండి ఇందాక మీరు ఏమన్నారండి హీరో లెక్కున్నావు సిగ్గున్నదానే చిన్నప్పుడు బారసార వేసినప్పుడు పిన్నిని పట్టుకున్నావు పిన్నిని మర్చిపోతావు నేను అది కాదు పిన్ని ఇందాక హీరో అన్నావుగా పిన్ని అవునరా హీరో ఇంతకీ ఏ సినిమా హీరో కొబ్బరి మట్ట కొబ్బరి మట్ట పారీగా ఏయ్ గెస్ట్ వచ్చిన సూట్ కేసు లోపల పెట్టాలని తెలియదా మీకు ఇగో లోపల ఎవరు వస్తున్నట్టు గెస్ట్లు రిసీవ్ చేసుకోండి ఎవరు ఇదిగో దొంగతనానికి వచ్చావు కదా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకు నేను వేరే పెద్ద ప్లాన్ లో వచ్చాను తెలుసా నా వెనక ఎవరున్నారో తెలుసా లండన్ లో ఉన్న కోయినూరు డైమండ్ కూడా కాకిలాగా ఎత్తుకొచ్చే మొగోడు నా వెనకున్నాడే నా వెనకాల ఎవరున్నారో తెలుసా మైసూర్ ప్యాలెస్ ని కూడా మైసూర్ పాక్ లెక్కనే జేబులో పెట్టుకొని వచ్చే మనిషి ఉన్నాడు నా పక్కన ఏరా రండిరా చీగని పెళ్లి ఇక పార్సి గుట్టల లొల్లే మాల చీగని పెళ్లి ఇక పార్సి గుట్టల లొల్లే చక్కని మొహం దాన్ని పట్టుకొని ఏంట్రా నీ పొగుడు
మరి ఏం చూసుకుంటారా మీరు ఒకళ్ళొక నాకు అర్థం కాదు బాబాయ్ ఆదమ్మా ఏమైంది సూట్ కేస్ అదుకుంటున్నావా మీ సూట్ కేస్ ని కూడా వెట్టిపిద్దును కదా నేను ఎందుకు ఇంత కష్టపడతాను అబ్బే ఈ సూట్ కేస్ ఏంటి అనుకుంటున్నావమ్మా మా తరతరాలుగా యుగ యుగాలుగా వస్తుంది ఇందులో అసలే మా తాతయ్య ఫోటో ఇందులోనే ఉంది అయ్యో చూపెట్టావా ఓసారి ఇదిగోనమ్మా చీవిడే విన్యాసం చూపిస్తాను ఇప్పుడు బర్త్డే అంటేనే యాక్చువల్లీ చాక్లెట్ కావాలి కదా ఇగో చాక్లెట్ లేవు కదా మీరేం బాధపడకండి రష్మి ముట్టుకుంటే చాలు అంతే రష్మి బాస్కెట్ తెచ్చుకోండి అమ్మా ఓకే మీరు కేక్ కట్ చేసుకోండి వెళ్ళండి కేక్ కట్ చేసే ముందట నా బిడ్డకు ఈ డైమండ్ కిరీటం పెడతానని మరి కేక్ కట్ చేస్తున్నారు కదా మరి అందరం కూడా ఒకసారి హ్యాపీ బర్త్డే టు యు కట్ చేయండి కేక్ కట్ చేయండి ఎంజాయ్ ద పార్టీ హ్యాపీ బర్త్డే టు యు నా బిడ్డ నెక్లెస్ కనిపిస్తలేదు ఆ కిరీటం కూడా కనిపిస్తలేదు ఎటువైంది అర్థమైపోయింది నేనే చిన్న మ్యాజిక్ చేశా లేదు చూపెట్టు మళ్ళా ఆ పిల్ల దగ్గర పోయినటువంటి ఆ బ్యాగ్ లో ఉంటుంది నాన్న దగ్గర ఎందుకుంటావ్ నాన్న దగ్గర ఎందుకు అందులో నేను మ్యాజిక్ చేశా అందులోనే ఉంటది అగో ఉంటదట నేను తీస్తా తీయి ఇప్పుడు ఇంతసేపు ఆయన మ్యాజిక్ చేసిండు కదా అవును నేను కూడా మీకు తెలియకుండా ఒక మ్యాజిక్ చేసిన అవునా గిఫ్ట్లు అన్ని ఆ సూట్ కేసులు ఉన్నాయి అజ్జా సూపర్ తుగ్గిద్దియావా సూట్ కేసు ఓ గిఫ్ట్లు అన్ని ఇందులో పెట్టారా అజ్జా మస్తు ఉన్నాయి గోల్డ్ కూడా వచ్చింది ఎలా వచ్చిందో ఏంటో ఎలా వచ్చిందో ఏంటో నేను దొంగ అయితే అదేమన్నా దొరనా అది దొంగే ఓయవ్వో అంటే మీరు ఇద్దరు దొంగల నేను పోలీసులకు ఫోన్ చేస్తుండు పోలీస్ పోలీసులంట పారిపోండి చిలక చందన పట్టు చీరే కట్టిందాయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందో ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ రాకింగ్ రాకేష్ అది ఎంత మార్చేసి మ్యాజికల్ రాకింగ్ రాకేష్ ను మార్చేయాలి ఆ చిన్న చిన్న మ్యాజిక్స్ చాలా బాగున్నాయి ఇక్కడ నాకు చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్ బాగుంది వెరీ నైస్ కృష్ణ భగవాన్ గారు రాకింగ్ రాకేష్ పిల్లలతో చాలా బాగా చేయించావు మ్యాజిక్ ఎక్కడ నేర్చుకున్నాం కళ్యాణ్ గారు అని ఆయన దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేశాను సార్ ఆయన కూడా వచ్చున్నారు ఒకసారి ప్లీజ్ వెల్కమ్ అన్న సో ఈ అన్న దగ్గర వరంగల్ లో నేను ఒక 7 ఇయర్స్ అసిస్టెంట్ గా కెరియర్ స్టార్ట్ అయింది సార్ చాలా ప్రౌడ్ గా ఉంది ఆయన ఇక్కడికి వచ్చి మా కోసం రావడం కూడా గ్రేట్ చాలా బిజీగా ఉంటారు సో గురు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి